हर हि ओम नम शिवाय ओम नम शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामी नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरी नमो नमः శివశక్తి స్వరూపులారా, సంక్రాంతి పూర్తయిపోయింది. ఆనందంగా జరుపుకున్నాం. ఆహ్లాదకరంగా ఈ 7 రోజులు అతి ఉత్సాహంగా జరిగింది. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. ఒకరినొకరు పలకరించుకున్నాం. మన వారితో మనం కలిసి ఆనందంగా గడిపాం. ఇక మన పనుల్లో మనం నిమగ్నం అవుదాం. దానికోసం రత్నశ్రీ వారం రోజులు సెలవును ప్రకటించింది. ఇప్పుడు పునః ప్రారంభిస్తూ వస్తుంది. కానీ ఈ వారం రోజుల్లో మా అత్తవారు అంటే తాతగారు గుడారి ప్రాంతంలో చాలా మహిమాన్వితమైన లింగములను దర్శించాం. మాణికేశ్వరుని దర్శించాం. వంశధార నది ప్రవాహమునకు అతి సమీపంలో ఉండే చాలా శివలింగాలు కూడా దర్శించాం. అవన్నీ వీడియోలుగా చిత్రీకరించాం. అతి త్వరలో మొత్తం మీకు అందిస్తాను. మేము పండుగ సరదాలని యథేచ్ఛగా జీవనం కొనసాగించే విధానం అయితే రత్నశ్రీది కాదు, దివ్యత్మ స్వరూపులారా. మనం ఇంతవరకు చాలా విషయాల గురించి ప్రసంగించుకున్నాం, ప్రస్తావించుకున్నాం. హైందవ సనాతన ధర్మం ఆచరిస్తున్న మనకు ఎటువంటి ఇబ్బందికైనా ఒక పరిష్కారం ఉంటుందని మనవంతుగా కృషి చేస్తూ మన సమస్యలను మనమే సమాధానం చేసుకుని జీవితమును ఆనందమయం చేసుకుని ముందుకు సాగుతూ జీవితం అంటే కేవలం ఆనందం కోసం, ఆనందం అనుభవించడం కోసం ఉండేలా కనిపిస్తూనే పరమార్థగా తత్వమైన లేక పరమ గమ్యమైన మోక్షానికి మనవంతుగా కృషి చేస్తూ ఉన్నాం. అయితే భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని సక్రమంగా అనుభవించకపోయినా, మన యొక్క కర్తవ్యమును సరిగ్గా పాలించకపోయినా అది అసంతృప్తిగానే ఉంటుంది. ఆ చిన్న చిన్న అసంతృప్తి పెరిగి పెరిగి పెద్దదై చాలా అలజడులను సృష్టిస్తుంది. మీ యొక్క మనసు ఏకాగ్రతను భంగం చేయడంలో తోడ్పడుతుంది. దివ్యాత్మ స్వరూపులారా, చాలా మంది జీవితం అంటే బావజలైపోవడం అని లేక సన్యాసించడం అని చెబుతూ వస్తుంటారు. అయితే చాలా మంది ఆధ్యాత్మిక విషయం అంటే అన్ని విడిచిపెట్టి బయటకు వెళ్ళిపోవడం, సన్యాసులైపోవడం, అన్ని వదిలేయడం అనుకుంటున్నారు. కాదు, ఆధ్యాత్మిక భావనలు దైవిక సంబంధ విషయాలన్నీ ముందు గృహస్థ ధర్మమును చక్కదిద్దేందుకే వచ్చాయి. గృహస్థుడు లేకపోతే ఏ సన్యాసి కూడా పనికి మాలిన వాడు అవుతాడు. గృహస్థుల యొక్క నమస్కారం అందుకునే వారు గొప్పవారు, గృహస్థుల యొక్క దానం అందుకునే వారు గొప్పవారు. గృహస్థులు వింటున్నారు కాబట్టి వారు మేధావులు. గృహస్థుడే వెలివేస్తే ఏ సన్యాసి అయినా సన్యాసే. అర్థమైంది కదా. కాబట్టి ఎవరికి ఏం చేయాలన్నా, ఈ ప్రపంచంలో ఏది మనుగడ సాగించాలన్నా గృహస్థుడే మూలాధారం. కాబట్టి గృహస్థునికి వచ్చే సమస్యలకు తనంతగా సమాధానం చేసుకోవడం ఎంతో కొంత నేర్చుకోవాలి. ముందుగా గృహస్థుడు అంటేనే దాంపత్య జీవనంలో వచ్చే ఒడిదొడుకులకు తమవంతుగా కృషి చేస్తూ తమకు తామే సరిచేసుకోవడం ఎంతైనా నేర్చుకోవడం అవసరం. ఎందుకంటే ఇటువంటి విషయాలు బయటకు చెప్పలేరు. ఒకవేళ చెప్పినా వారేమైనా సరే మిమ్మల్ని చిన్నచూపు చూస్తారేమో అని భయంతో ఉంటారు. చాలా మంది మాకు ఫోన్ చేసి, గురువు గారు పలానా వశీకరణ మంత్రం చేస్తే అయిపోతుందా, పలాంది చేస్తే అయిపోతుందా అని అడుగుతూ ఉంటారు. నిజానికి మన చేతి నుండి దాటిపోయిన తర్వాత మనం చేయలేని విషయాల కోసం లేక మన వల్ల కాని పనుల కోసమే మంత్ర సాధనలు దేవత యొక్క అనుగ్రహములు పొందాలి. అయినంత వరకు మనం మన జీవితం కోసం పోరాటం చేయడంలో ఎటువంటి ఎనకంజ వేయకూడదు. దాంపత్య జీవనంలో అసంతృప్తికి ఈరోజు చాలా దాంపత్య జీవితాలు ఎడబాటు కావడానికి ఘర్షణలు, చిన్న చిన్న మనస్పర్ధలే కారణమని మనం విశ్లేషణ పరంగా తెలుసుకోవచ్చు. అయితే ఇవి ఎందుకు వస్తున్నాయి? ఇది కేవలం దాంపత్య జీవన సుఖం లేకపోవడం. దానికోసమే రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఎప్పుడు చెబుతుంది, వశీకరణం కంటే వజీకరణం గొప్పది. వజీకరణం అనగా శృంగార శాస్త్రం. దివ్యాత్మ స్వరూపులారా, మనం చాలా విషయాలు తెలుసుకోవాలి. చాలా విషయాలు తెలుసుకుని ముందు మనం మన జీవితాలను మనం సరిచేసుకోవాలి. ఎక్కడో అరణ్యంలో కూర్చొని ఆశ్రమంలో రామ రామ కృష్ణ కృష్ణ శివ శివ అనే జపం చేసుకునే వాడి దగ్గర 100 కొలది పుస్తకాలు ఉంటాయి. ఏం చేసుకుంటాడు? అవి మేధస్ కాల్చుకుంటాడా? నామస్మరణ చేస్తే చాలు మోక్షం వస్తుందని తెలుసు కదా. విజ్ఞానపరమైన విద్య ఎవరికి అవసరం? గృహస్థుడికి అవసరం. గాని ఇతను పుస్తకాలు చదవడానికి తెలుసుకోవడానికి ఇతనికి సమయం చాలదు. ఎవరికి అవసరం లేదో వాళ్ళు వందల గ్రంథాలు చదువుతూ ఉంటారు. ఎవరికి ఉద్ధరిస్తావరా అని అంటే వచ్చే వాళ్ళకి ప్రవచనాలు చెప్పి కొంచెం బత్తెం గడుపుకోవడానికి తప్ప ఇంకే ఉపయోగం ఉండదు. అయితే ఏం చేయాలి? ఎప్పుడైనా సరే స్త్రీమూర్తులు తమకు లైంగిక సుఖము తగ్గినప్పుడు వారు అసంతృప్తితో మెలుగుతూ ఉంటారు. చీటికి మాటికి చిరాకు పడుతూ ఉంటారు. భర్తను చాలా హీనంగా చూస్తారు. ఆ హీనతను భరించలేని భర్త ఎదురిస్తాడు. దాని వలన ఘర్షణలు రేగి చిరికి చిరికి జడివానగా మారి అది పెను ఉప్పెనగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది అక్కడితో
తోనే ఆపాలి అంటే లైంగిక జీవితంలో సంతృప్తిని కలిగించాలి దానికి ఏం చేయాలి అన్నది ప్రతి గృహస్థుడు తెలుసుకోవాల్సిన విషయం దీనికి హైందవ సనాతన ధర్మం చాలా విధానాలు చెబుతుంది చాలా విధులను కూడా అందిస్తూ వస్తుంది దానిలో భాగంగానే హైందవ సనాతన ధర్మంలో ఆరోగ్య నియమాలు అనుసరించి ప్రతి పూజ అర్చన విధానములు చేసి ఉన్నారు మన ఋషీశ్వరులు చాలా బాధ్యతగా ఆలోచించి మరి చేస్తుంటారు మనం ఏ పండుగ చేసినా ఏ పర్వం చేసినా ఏ ఉపాసన చేసినా అది 70% ఆరోగ్యానికి ముడిపడి ఉంటుంది కాబట్టి ముందు మనం ఆరోగ్య విషయంలో జాగృతలు తీసుకుందాం ఆరోగ్యం చాలా అవసరం ఈ రోజు కరోనా లాంటి ఎటువంటి వ్యాధులు వచ్చినా ప్రపంచవ్యాప్తంగా ప్రతి వైద్యుడు చెప్పే మాట ఒకటే ఇమ్యూనిటీ పవర్ పెంచుకోండి రోగ నిరోధక శక్తిని పెంచుకోండి అది కేవలం హైందవ సనాతన ధర్మం ఆచరిస్తున్న వారికే సాధ్యం ఎందుకంటే ఇక్కడ ఆరోగ్యము ఐశ్వర్యము మరియు ఆధ్యాత్మికత మూడు కలిసి ఉండే ఏకైక ప్రయాణం హైందవ సనాతన ధర్మం దివ్యాత్మ స్వరూపులారా అయితే లైంగికంగా సుఖమును పొందడం బాధ్యత కూడా ఎందుకంటే నాకు ఇష్టం లేదు నేను సన్యాసిని అయిపోయాను అనేవాడు ప్రతివాడు ఏమి చేయలేని వాడు ఉంటాడు ఏదో వందల కోట్ల జనంలో శంకరాచార్యులు స్వామి వివేకానంద లాంటి వారు వచ్చారని వారిని చూపిస్తూ వీరందరినీ అనుకోవడం తప్పు ఎందుకనగా దక్షిణ గాలి వేసింది ఉడుగుడు తుఫాను వచ్చింది అది వందల సంవత్సరాల్లో ఒకసారి వచ్చింది దక్షిణ గాలి వేసే ప్రతిసారి ఉడుగుడు తుఫాను రాదు కదా అదే ప్రకారంగా ఎర్ర బట్టలు వేసుకున్నందరూ సన్యాసులు కారు సన్యాసులు కూడా ఉన్నారు అలా అని కూడా మనం ఖండించలేం చాలా మంది మహానీయులు మహాత్ములు ఉండబట్టే ఈ రోజు ధర్మం నిలిచి ఉన్నది అనడానికి వారు తార్కాను అది వేరేగా చెప్పుకుందాం కాగా మనం ఏ మంత్ర సాధన చేసినా ఏ మంత్రమును ఉపాసన చేసినా మద్యపానము మాంసభక్షణ పరస్త్రీ వ్యామోహము నిషేధము అని రత్నశ్రీ పదే పదే చెబుతూ ఉంటుంది అయితే గురుగారు భార్యతో సంసారం చేయవచ్చా అని మరలా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు మద్యపానము అంటే ఆల్కహాల్ తీసుకోకూడదు మాంసభక్షణ జీవహింస చేయకూడదు పరస్త్రీ నిజస్త్రీతో చేసేది యజ్ఞము పరస్త్రీతో చేసేది వ్యభిచారం కాబట్టి పరస్త్రీ పూర్తిగా నిషేధించబడింది హైందవ సనాతన ధర్మంలో ఇంకా విశ్లేషణగా విచారిద్దామంటే హైందవ సనాతన ధర్మం దాంపత్య జీవన విషయంలో చాలా కఠోరంగానే చెబుతుంది భార్య మాసిక రజస్వలైన 7వ రోజు నుండి 21వ రోజులోగా ఒకసారైనా కలవని భర్త ఉండి లేనట్టేనని అటువంటి సమయంలో ఆ భార్య చేసే తప్పుదాలు అంటే పరపురుషునితో కలవడం అది భార్యకు సంబంధించినది కాదని ఆ పాపము భర్తదేనని అదే విధంగా ఎవరి భార్య అయితే 7 మాసములు భర్తను విడిచిపెట్టి దూరం ఉంటే ఆ భర్త చేసే వ్యభిచారం కూడా భర్తది కాదు భార్యదేనని హైందవ సనాతన ధర్మం చాలా కఠినంగా ఇక్కడ చెబుతూ వస్తుంది అయితే బ్రహ్మచర్య దీక్షలు చేయడం ఎలా అని ఇక్కడ ప్రశ్న రావు కేవలం శరత్ ఋతువులోనే బ్రహ్మచర్య దీక్షలు వర్తిస్తాయి ఇతర 5 ఋతువులలో బ్రహ్మచర్యము వర్తించదు ఇటువంటివన్నీ మనం గుర్తుపెట్టుకుని ధార్మిక సంసారం తప్పక చేయాలి అయితే ఏం చేయాలి నేను ఈ ప్రసంగం చెప్పిన ఒడిశా గురించి చెప్తున్నానని మీరు కొంచెం బాధపడవద్దు ఎందుకంటే జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి కన్న తల్లిని మరవకూడదు మరవకూడదని ఎవరో చెప్పారని కాదు అది మనవంతుగా కృషి చేయాలి నా తల్లి పేరు రత్నశ్రీ అని ప్రపంచాన్ని తెలియజేయడం కోసం నా వంతుగా ఎంత ప్రయత్నం చేస్తున్నానో అది మీకు తెలుసు అదే ప్రకారంగా నేను ఒడిశా వాసినని నేను ఒడిశాలో ఉన్నానని ప్రతి వారికి తెలియజేయడం కోసం నేను ప్రతి ప్రసంగంలో ఒడిశా యొక్క గొప్పతనాన్ని చెబుతూ ఉంటాను నా మాతృభాష తెలుగు నా భాష గురించి నేను ఎంత ప్రయత్నం చేస్తున్నానో అది మీకు తెలుసు ఇదే ప్రకారంగా కన్న తల్లిని జన్మభూమిని మాతృభాషను ఎప్పుడు కూడా తోలనాడకూడదు అయినంత వరకు దానిని ప్రపంచం కూడా మెచ్చుకునేలా చెప్పడం అనుకరించడం మన యొక్క కనీస ధర్మం దివ్యాత్మ స్వరూపులారా మేముండే ప్రాంతము ఒడిశా ప్రాంతం ఇక్కడ రెస్టారెంట్లు మిల్స్ హోటల్ కంటే మందిరాల్లోనే ఎక్కువ భోజనాలు చేస్తూ ఉంటారు రాధాకృష్ణ మందిరం ఎక్కడ ఉన్నా లేక జగన్నాథ స్వామి యొక్క మందిరంలోను భోజనాలు ఇస్తూ ఉంటారు అక్కడ మనం భోజనం చేసేటప్పుడు చూస్తాం ఆ అన్నంలో తులసి ఉంటుంది అన్నం వండేస్తారు వండేసి మొత్తాన్ని తీసుకెళ్లి భగవంతునికి సమర్పణ చేస్తారు ఆ సమర్పణ చేసేటప్పుడు తులసి వేస్తారు ఎక్కువగా తులసి వేస్తారు ఇక్కడ భోజనం కూర్చునే ప్రతి వారు కూడా నాకు కొంచెం తులసి అని అన్నంలో తులసి వేయమని వారే చెబుతూ ఉంటారు ఒకవేళ కొంతమందికి తులసి పడకపోయినా పూజారికి అడిగి మరీ తీసుకుంటారు ఇలా ఇంచుమించు ప్రతి మందిరంలో భోజనంలో తులసి కలిపి ఇస్తూ ఉంటారు కాగా ఇక్కడ ప్రతి వారి ఇంటి అంగడలో తులసి చెట్లు ఉంటాయి ఆకులు తీస్తూ తింటూ ఉంటారు తులసికి దేవుడని దైవమని దూరం పెట్టే కంటే అది ఆరోగ్యవంతమైన మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక వృక్షంగా చూడడం కూడా మంచిది ప్రతి వాళ్ళు ప్రతిరోజు ఒక 5 అయినా తులసాకులు ఒక 3 అయినా బెల్లపత్రి తింటూ ఉంటే వారిలో రోగ నిరోధక శక్తి పెరగడం హార్మోన్స్ బ్యాలెన్స్ కావడం జరుగుతుంది అదే కాక తులసి ప్రతిరోజు తినేవారికి శృంగారిక లైంగిక శక్తి పెరుగుతుంది 46 సంవత్సరాల
ఈ వయసులో కూడా 6 సార్లు 7 సార్లు శృంగారంలో పాల్గొనే శక్తి ఉంది అంటే అది కేవలం మన హైందవ సనాతన ధర్మం సూచిస్తున్న ఆరోగ్య నియమాలు పాటించడం దివాత్మ స్వరూపులారా మనం అన్నంలోను అయినంత వరకు ఈ పదార్థంలోనైనా సరే తులసి వేసుకొని తింటే మంచిది అనిపిస్తే అయినంత వరకు తులసిని వాడడం చాలా ఆరోగ్యకరమైన విధానం కాగా శృంగార జీవితానికి ఇది తోడ్పాటుగా ఉంటుంది కాబట్టి ప్రతివారు తమ ఇంట్లో తులసి చెట్టుని పెంచడం రోజుకి కనీసం 5-6 ఆకులైనా తింటూ ఉండడం వలన ఆరోగ్యవంతమైన జీవితం ఆనందకరమైన సంతృప్తికరమైన జీవితంను కొనసాగించగలరు దాని వలన ఇంట్లో అంటే గృహస్థ ధర్మంలో వస్తున్న చిన్న చిన్న ఘర్షణలకు అడ్డుపడతాది సాన్నిహిత్యంగా ఉంటారు ఆనందంగా ఆహ్లాదకరంగా జీవితాన్ని కొనసాగిస్తారు అయితే తగాదాలు రావా ఘర్షణలు రావా అంటే అది సర్వసాధారణం గాని భార్య భర్తలు విడిచి ఉండరు ఎప్పుడు కూడా అతనికి తమ భార్య విడిచి ఎక్కువ రోజులు ఉండలేదు కన్నవారింటికి వెళ్లి నెలల కొలది ఉండిపోవడం ఫోన్ చేస్తే ఒక నెల తర్వాత వస్తాను అని చెప్పడం ఉండదు ఇక్కడ ఎందుకంటే వారు శృంగార సుఖమును అనుభవిస్తున్నారు వారి యొక్క మనసు తేలిగ్గా ఉంటుంది సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతున్నారు కాబట్టి భర్త చింత తప్ప ఇంకెక్కడ కూడా ఈ శాంతి లేదని భావనతో ఉండడం వలన వారు ఎప్పుడు కూడా భర్తకు అంటి పెట్టుకునే ఉంటారు దివ్యాత్మ స్వరూపులారా ముందుగా మనం వజీకరణం విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుని అయినంత వరకు మన సంసారంను మనమే సరిచేసుకుని సంతృప్తికరమైన జీవితం కొనసాగించి వీలైనంత వరకు భగవంతుని యొక్క ఆరాధన అర్చనలు చేస్తూ చివరి గమ్యమైన మోక్షం నాకు తమవంతుగా కృషి చేయడమే హైందవ సనాతన ధర్మం యొక్క ముఖ్య విధానం దివ్యాత్మ స్వరూపులారా సంతృప్తికరమైన జీవితం జరపాలి అంటే మనం గృహస్థులం గృహస్థ జీవనానికి దాంపత్యమే మేరుదండం కాబట్టి ఆ విషయంలో ఎవరు కూడా చిన్నచూపు చూడవద్దు ఎవరో చెప్పిన మాటలు పట్టించుకొని శృంగార జీవితానికి దూరం కావద్దు దివ్యాత్మ స్వరూపులారా ధర్మబద్ధమైన భార్యాభర్తల యొక్క దాంపత్యమే నిజమైన సుఖమని తెలుసుకొని అర్థం చేసుకుని ముందుకు సాగుతూ మనం అవగాహన పెంచుకొని జీవితం కొనసాగిస్తే ముందు శారీరక సుఖము తర్వాత మానసిక ఆనందము ఈ రెండు దొరికిన వారికి నిశ్చలమైన మనస్సు లభిస్తుంది ఈ నిశ్చలమైన మనస్సుతో ఏమైనా సాధించగలరు ఈరోజు చాలా మంది సన్యాసులు ఉన్నారు భార్యను విడిచిపెట్టి సన్యాసించామంటారు గాని ఆశ్రమాల్లో వాళ్లకు ఆడవాళ్లే సేవకులుగా ఉంటారు వాళ్లతో యథేచ్ఛగా లైంగిక సంపర్కం పెట్టుకుంటూ ఉంటారు అంటే భార్యను విడిచిపెట్టడమే సన్యాసం అనేలా చూపిస్తారు ఇది హైందవ సనాతన ధర్మం విధానం కాదు దివ్యాత్మ స్వరూపులారా అర్థం చేసుకుని ముందుకు సాగుతూ మనం రాబోయే తరాలకు హైందవ సనాతన ధర్మం యొక్క మూలాలను అందిస్తూ మన ధర్మం యొక్క గొప్పతనాన్ని మన యొక్క శక్తిని తెలియజేస్తూ హైందవ సనాతన ధర్మాన్ని భారతీయతను కాపాడతారని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగి రవికుమార్.